హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి దివాకర్ రావు గారు అడుగుతున్నారు. ఒక లెటర్ రాశారు. రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోవటం ఏమిటి? రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు వేరంతే, సవతి అన్నదమ్ములు. సాధారణంగా దాయాదుల్ని మించినటువంటి శత్రువులు ఎవరూ లేరు. అదే కదా చెప్తారు, జ్ఞాతి పాము చిన్నదైనా సరే జ్ఞాతిని పాముని అగ్నిని వదలకూడదు ఎప్పటికన్నా ప్రమాదం అని చెప్తారు. కనుక అటువంటి భేదంలో రాక్షసులు దేవతలు ఇద్దరూ సృష్టికి అవసరమే. బలిష్టమైనటువంటి పనులు, శారీరక బలంతో పనులు చేయాల్సినటువంటిది రాక్షసులు చేశారు. క్షీరసాగర మథన సమయంలో రాక్షసులు లేకపోతే వీళ్ళు దేవతలు ఒక్కళ్ళు ఏం చేస్తారు? మన శరీరంలో కూడా రాక్షస శక్తులు, దైవీ శక్తులు ఉన్నాయి. దైవీ శక్తులు శరీరాన్ని కాపాడుతూ ఉన్నాయి, రాక్షస శక్తులు శరీరానికి కావలసినటువంటి బలాన్ని ఇస్తున్నాయి. మన శరీరంలో ఉండే ఎముకలు, దంతాలు, ఇత్యాదులన్నీ రాక్షస శక్తులు. అవి ఉంటేనే కదా అన్నం నవలగలుగుతున్నాం మనం, లేకపోతే నవలలేం. దాన్ని రక్తంగాలోకి కలిపి బలాన్ని ఇచ్చే శక్తి, ఊపిరితిత్తులు పనిచేసేటట్టు, ఇవన్నీ మనం ప్రయత్నపూర్వకంగా చేయాల్సినవి. అప్పుడు అప్రయత్నంగా చేయాల్సినవి దేవతాశక్తులు. తినదరిగించుకోవడం, తర్వాత ఊపిరితిత్తులు పనిచేయడం, గుండె పనిచేయడం, ఇవన్నీ దైవీ శక్తులు. అన్నం తెచ్చుకోవడం, నవలడం, మింగడం, ఇవన్నీ రాక్షస శక్తులు. ఇవన్నీ అవసరమే. ఏవి వాటి పనులను అవి చేసినంతకాలం సృష్టి బాగుంటుంది. ఎప్పుడైతే ఇవి వాటి పనిని కాక పక్క పని కూడా మేమే చేస్తాం, నువ్వు నోరు మూసుకో అంటారో, పెత్తనం చేస్తారో, అప్పుడు వాటిని మనం అదుపులో పెట్టాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవతలు ఎప్పుడూ కూడా వారి పరిమితుల్ని దాటలేదు, దాటరు. రాక్షసులకి తమది కాని దాని మీదకి వెళ్ళే లక్షణం ఉంది. రాక్షస గుణం గురించే రావణుడు చెప్తాడు, నా లక్షణం ఇదే అని చెప్పుకుంటాడు కదా సీతాదేవితో ఏమిటి అని చెప్పినప్పుడు, పరస్త్రీ పరధనం హరణంబ సంభ్రమధ్యమం అని. పరస్త్రీలని పరధనాన్ని హరించటం కానీ, దొంగ తీసుకెళ్ళిపోవడం కుదరకపోతే ఉన్నంతలో అనుభవించటం కానీ రాక్షస జాతి యొక్క లక్షణం అని చెప్తాడు. అంచేత నా జాతి లక్షణం నేను పాటిస్తున్నానన్నాడు. మంచిదా అన్న తర్వాత మాట. కనుక ఎంతసేపు తనది కాని దాని మీద లక్షణం కన్ను ఉండడం అన్నది రాక్షస లక్షణం. దేవతలకేమో తమదాన్ని అనుభవించటం మాత్రం, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం మాత్రమే ఉంటుంది. ఈ కర్తవ్య నిర్వహణలో ఉన్నవాళ్ళు కర్తవ్యం మీద మాత్రమే దృష్టి పెట్టుకుంటారు. పరధనం మీద ఆశ కలిగినటువంటి వాళ్ళు పరాయి వాళ్ళ మీద పడి వాళ్ళవి లాక్కోవాలనుకుంటారు. ఈ లాక్కోవాలనుకున్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా పెడతారు. తమ కర్తవ్యం నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు, శత్రువులు తమ మీద పడతారు అనే దృష్టి ఉండదు కనుక వాళ్ళ చేతుల్లో మొదట ఓడిపోతారు. చెట్టు చివరికి వీళ్ళే గెలుస్తారు. దీనికి మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ నేను ఎప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటాను, మనం మన దారిని వెడుతున్నాం, ఎవరో వచ్చి మన మొహం మీద ఈడ్చి పెట్టి కొట్టారనుకోండి, మనం అది ఊహించం కదా, వెంటనే మనం ప్రతిస్పందించలేం, ప్రతి చర్య కూడా చేయలేం. అంత మాత్రాన వాళ్ళకన్నా నేను చేతకాని వ్యక్తిని అవుతానా? వాళ్ళని వీలైతే నేను చావగొట్టగలిగిన సమర్థత ఉంటుంది నాకు, కానీ నేను వెంటనే ఎందుకు చేయలేను అంటే నేను దానికి సిద్ధంగా లేను గనక. దేవతలు సిద్ధంగా ఉండరు గనక ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాక్షసులు వాళ్ళ మీద యుద్ధం చేస్తారో, వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ లాక్కుంటారో, సింహాసనం మీద వీళ్ళేడు కూర్చుంటారో, అప్పుడు ఓ మన కర్తవ్యాన్ని నిర్వహించటంతో పాటు వాళ్ళని ఎదుర్కోవాలి కదా అని సిద్ధపడతారు. ఎలాగూ దేవతలే గెలుస్తారు. తర్వాత రాక్షసులు గెలిచినట్టు కనపడేది మొదట్లో మాత్రమే, అంతిమంగా దేవతలే గెలవడం అన్నది ఉంటుందమ్మా ఎప్పుడైనా.